ఏయ్ ఏం కావాలి అమ్మాయి కావాలి అమ్మాయి కావాలా పాచి పని చేసుకునే వాళ్ళకి మన మామయ్యలాగా పూటకూళ్ళు తినే వాళ్ళకి కూరలకేం తక్కువే పటాళం పాండు మేనకోడలు నేను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది పోకయ్యా పాపం పాండు మావి ఏం చేసినా మన కోసమేగా అవునవును అస్తమాను సారాయి తాగడం కూడా మన కోసమే పద పటాలం పాండు లారీ వచ్చింది సారాకాయ ఇచ్చే Thank you.
బాయ్ హోటల్ దూర కడుపులో ఫుల్ లోడ్ వేసేస్తానంతే. రై ఉట ఉట రైమై రైమై పాండు భాయ్ ఎవరు వాళ్ళు? ఎవరో తెలీదు, ముగ్గురు మోటార్ సైకిల్ మీద వచ్చారు, బేకల్ డక్కా తిన్నారు, తప్పియలేదు. నువ్వు వస్తున్నావని చెప్తే కాళ్ళతో తన్నారు భాయ్. తంతారు తంతారు. పటాలం పండుకి జై. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఇప్పుడు చెప్పు అక్కయ్యందా ఏం చేస్తుంది? సుమతి నిద్రపోతున్నావే? లేదక్కా, చదువుకున్నాను. అప్పే పోతే వలసాయ లైక్ అండ్ హావ్ ఇన్ దిస్ కై. అప్పే పోతే వలసాయ లైక్ అండ్ హావ్ ఇన్ దిస్ కై. అప్పే పోతే వలసాయ లైక్ అండ్ హావ్ ఇన్ దిస్ కై. అప్పే పోతే వలసాయ. ఏంటే మళ్ళీ భయపడ్డావా? ఎందుకు భయం? మరి ఎందుకేలా దిగుడ్లా చూస్తావు? మామూలు చూడగానే మా మళ్ళీ మళ్ళీ పూలాగా చిక్కప్పుడు చెప్పావంటే వాగుతాను. నువ్వేగుతావు కాబోయే మొగుడు పైలారం. అప్పుడప్పుడు కాస్త కలబడితే గాని మజా ఉండదు. మళ్ళీ ఇలాంటి మాట మాట్లాడితే నాకు తిక్కలేదు. అబ్బు నీకు చెక్కరేగితే నాకు తిండి ఉండదే. మళ్ళీ నాలుగేళ్ళు మిల్టరీలో ఉండే దక్కానా నా ఆల్జీ తుపాకీ కూల కూడా జరుచుకోలేదే. ఊరంతా ఈ పటాలం పాండు పేరు చెప్తే గడగడలాడిపోతారా? మరి నేను నీ మాట అంటే ఇరగిల్లాడిపోతానే. లేకపోతే ఏ నా కొడుకునైనా నీ ఏపు కన్నెత్తి చూడమను. ఆడి గుంటెల్లో హ్యాండిల్ పట్టించేస్తాను. ఏంటి చిచ్చల్లి ఏం చదువుతున్నా? ఓ లేడి పిల్ల సింహాన్ని ఓడించిన కథ మావయ్యే. అయితే ఆ లేడి పిల్ల మీ అక్కయ్య లాంటిది అయి ఉండాలి. ఈ పటాలం పన్ను గాన్ని అదొక ఆట ఆడించదవలే. చదువు మాయా అక్క పిలుస్తుంది. లోపలికి నువ్వేమన్నా అందరికి ఎవడో కోన్కిస్తే గాని పిలిచినట్టు పిలిస్తే పలుకుతాడేంటి పాండు?
ఎవడనుకున్నావే ఈడు పటాలం పోగండే మిల్సిగుండే. ఇక్కడ తిండి పెట్టి పడుకోవాలి, పొద్దుచాము గంటలో చచ్చే పని ఉంది. మళ్ళీ అది భర్త ఈ పాండుకు గ్లామర్ ఉంది, అలా పిలిస్తేనే వస్తాడు. విశేషం నీ పుట్టినరోజా నా పుట్టినరోజా? విశేషం విశేషం కంచం కొక్కు అంటుంటే అది పెద్దమ్మ గారు ఇట్లా చేస్తారు. ఆ ఇంట్లో కోరితే గానీ ఇంట్లో దిగదన్నమాట. ఈ ఎందుకునే దేమో ఎందుకు నేర్పిస్తావు? అక్కడ నేనే చేశాను. ఏంటి అక్కడ నువ్వే చేసావా? అయితే తింటాను. ఇదిగో మళ్ళీ అక్కడ ఇక్కడ పని చేసుకుని బతకాల్సిన కర్మ నీకేటంట. రాజాలాగా సంపాదిస్తాను, రాణిలాగా వండి పెడుతూ ఉండదని నీకు ఎన్నిసార్లు చెప్పానే? చెప్పావు, చాలా సార్లు చెప్పావు. నీ దానాలు ధర్మాలు అయ్యాక ఇంటికి తెచ్చే పైసలు నమ్ముకుంటే మనం ఫస్ట్ ఉండాల్సిందే. అదేనే మన వీక్నెస్. శరీరం మిలిటరీకి వెళ్ళినా మనసు ఇంకా ఇక్కడే ఉండిపోయిందే. ఎవడైనా పత్తులుంటే చూడలేమే. అందుకే పెట్టింది బుద్ధిగా తిండే. ఇదిగా ఏదో ఓ ఆటలో తినే కథలేక ఇక్కడ పడిచింటున్నాను అనుకోకు. ఈ పటాలం పండు మీ ఐకమ్ మాకు ఇచ్చాడే. మీ అయి చచ్చిపోతూ ఏమన్నాడో తెలుసా? ఒరి యాదవసేనేసి నా మళ్ళీ నీ పెళ్ళం కావాలనే కన్నాను రా, దాన్ని నీ కళ్ళల్లో పెట్టి దాచుకోరా అన్నాడు. ఎస్తున్నావా అన్న. మా అయ్య మా అమ్మ పడవ బోల్తా కొట్టి ముందే వెళ్ళిపోయారు. మా మావే నన్ను పెంచాడే, నన్ను మాటిచ్చాను. అంతే కదా ఎక్కడ తిరిగినా కంచం ఎక్కడ దాకాల్సిందే. ఏ ఈ రోజు నీ మెల్లో తాలు కుట్టే లేదని బెంగ పెట్టుకో. ఏస్తా ఏస్తా, మొదట నీ మెల్లో పది కాసులు బంగారం వేయాలా, ఈ పాటను మేడ చేయాలా, అప్పుడు ఈ పాతాలం పాండుగాడు పెళ్లి కొడుకై గుర్రం ఎక్కాల. ఎక్కు కలిపేసుకొని బాగా పడుకో. మావయ్య మావయ్య తల్లారిపోయింది లే మావయ్య. ఈ ఆళ్ళు లేవగానే నా బంగారు తల్లి ముఖం చూశాను. నా లారీ ఆకాశంలో ఎగురుతుంది. అవును మీ అక్క అయ్యేదే పనికి వెళ్ళిపోయిందిగా. పని పాట
మళ్ళీ ఈ జన్మలో యాక్సిలేటర్ తొచ్చి అదృష్టం ఉందా ఏం చలా పిచ్చివాళ్ళగా మాట్లాడతావు ఇదిగా ఎన్నిసార్లు యాక్సిడెంట్ చేయలేదు ఎన్నిసార్లు కాలు చేతులు కొట్టుకోలేదు ఇదిగా నీకోసం మంచి సారాయి తెచ్చాను చిగురు ఇదిగా ఇది కొట్టేసి టాప్ గిర్ లో పడుకో నారాయణమ్మా ఇదిగో ఉంచు ఉంచమంటుంటే చెల్లయ్యకి మంచి కొడుకు పెట్టు వస్తా అలాగే వెళ్ళిరా బాబు చంద్రు ఎంతసేపు అయింది రా వచ్చి బాగున్నావా పరీక్షలు బాగా రాసావా ఏమిటి బాబు అలా చూస్తున్నావు ఎవరనుకున్నావు మనం మళ్ళీ చిన్నబాబు గారు నన్ను మర్చిపోయి ఉంటారు చూసి సంవత్సరం అయిందిగా మళ్ళీ చిన్నబాబు గారికి వేడి నీళ్ళు పెట్టు స్నానం చేస్తారు అలాగే అమ్మగారు పద బాబు పద వెంకయ్య పామాలు తీసుకురా గురు లోడ్ నింపేశం కదా నువ్వు లోడ్ ఎక్కించు గురు నేను అమ్ముకుంటే హోటల్కి వెళ్ళి అట్టు తెలుస్తా ఏ అమ్మ కుట్టి దెబ్బకి కుంభకోణం కాపేసుకోయిందా
కూడా కావాలి. ఏం కావాలి? అట్టు కావాలి. ఏమట్టు? మినప పెసరా? పెసరట్టు. ఎన్ని కావాలి? రెండు. రెండేనా? ఏడు పెసరా. ఆల్ రైట్ అయ్యప్ప, నా కూతురు ఇలాగ సరిచేయాలా? నాకు ఎక్కువ డబ్బు రావాలా? అంటే నాకు పెళ్లి చేయమన్నమాట. చేస్తానుమా. ఆ కుంభకోణం అయ్యరికి పెద్ద మెద్ద కట్టాలా, ఆ ఉడిపి ఓడలేదు దాని కింద పెద్ద మేడ కట్టాలా, నువ్వు పెళ్లి చేస్తాను. ఎనికి కళ్యాణం చేయంగుట్టి అచ్చన కొల్లు కొల్లు అచ్చన కొల్లు అమ్మకుటి చెల్లకుటి పెసరెట్టుకుటి. అమ్ముకుటే 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 అమ్ముకుటే. మీ అమ్మాయిని తొందరగా పంపాలి ఆయన. న్యాయమా? మనసు మాడిపోతుంది, మీ అమ్మాయిని త్వరగా పంపు. వస్తుంది అమ్ముకుటి. అమ్ముకుటి అప్పారాకుటి. అమ్ముకుటి అచ్చలే కొల్లం కొల్లం కొల్లం. ఞానవిడ వరిల్ల అనవసరంగా అడ్డ వచ్చావంటే ఈ అమ్ముకుంటుని అసలు నేను సర్వింకే పంపించను. జాగ్రత్త మామ. అప్పరా, నేను ఊరికే చెప్పాను, అలాగ నేను చెయ్యను. అమ్ముకుటి అప్పుకుటి ముకుటి. అప్పరా, నిన్ను పుట్టి అబ్బాబ్బా, చంద్రు కాలేజీలో చేరినప్పటి నుంచి మరీ బద్దకస్తు అయిపోయాడు. మళ్ళీ వస్తున్నాను అమ్మగారు. చంద్రు ఇంకా నిద్రపోతున్నట్టున్నాడు, ఒకసారి వెళ్ళి లేపు. త్వరగా రమ్మను. నువ్వు తలంటికి నీళ్లు పెట్టు. ఇవాడు మన చంద్రు పుట్టినరోజే. అలాగా అమ్మగారు. చిరబాబు గారు. బాబు గారు, ఇవాళ మీ పుట్టినరోజు, త్వరగా లేస్తే అమ్మగారు తలంటి పోస్తాన్నారు. ఇదిగోండి కాఫీ. ఏం పట్టిన సోపులో ఏమిటో, షాంపూలు సోపులు అంటూ కూర్చోటం చాలా అట్ట కట్టేసింది. మళ్ళీ ఇంకో పురుషు ఎక్కువ పోయి తల కాదు పిచ్చు గూడు. అమ్మగారు మీరు పోయండి, నేను రుద్దుతాను. శ్రీరామరక్ష పెట్టండి. శ్రీరామరక్ష మార్కండేయడంత ఇషు.
చోటు ఈయన కొడుకులు ఆక్రమించేసుకున్నారు. నా లారీ నిలబడే స్థలంలో ఈయన కొడుకు నా లారీ నిలబెట్టాడు. మాటలు తిన్నగారని రా. ఒక అబ్బకు ఆమెకు పుట్టిన నా కొడుకైతే మర్యాదగా లారీ తీయండి. సర్కార్ నీకు స్థలం పట్టా ఇచ్చిందా? ఆ లారీ నేనే పెట్టాను రా, తీయకపోతే ఏం చేస్తా? తీసి పారేస్తాను రా, ఏ నా కొడుకు కొట్టి వస్తాడో చూస్తాను. మన బండి ఎక్కు. పటాలం పాండు లారీ పట్టపురాణిరా, దీని జోలికి ఎవడైనా వచ్చాడు? పనేంట్రా పనే? రాత్రి కళ్ళు కొట్టుకడికి వస్తాడుగా, అక్కడ చూద్దాం గురుడు పని. ఎంతసేపు పిలవాలే, గుడి తలుపుల్లాగా బిడాయించి పడుకున్నావు. ఆ గుళ్ళో దేవుడికైనా వేళాపాల ఉంది కాని నీకు అది లేదు. దేవుడు మనం పెట్టే ప్రసాదాల మీద బతుకుతున్నాడే, మరి మనం ప్రసాదం సంపాదించేదానికి బతుకుతున్నామే. ఇదిగో మళ్ళీ నేను వచ్చాడు, నీకు తెలుసా తెలియదా? ముందు చెప్పవే. తెలిసినా పడిగాపులు కూర్చునే ఓపిక లేదు, మనసు లేదు. అలా చెప్పవే, మాట చెప్పవే. మళ్ళీ నీకు తలుపు తీసే ఓటుకు లేకపోతే పర్వాలేదు, ఈ పటాలం పాండు గోడదుకు వచ్చేస్తాడే. తాళి కట్టించుకునే మనసు లేకపోతే మాత్రం నీ ప్రాణం తీస్తాడే. సిద్ధలే. చెప్తే నిద్రపోతున్నావమ్మా, నా బంగారు తల్లి. మీ మామదేమి తప్పలేదమ్మా, ఇదిగా మీకోసం చాకరీలు తెచ్చారు. పడుకోమ్మా. చదువుగా పడుకోమ్మా. ఇదిగా నా కూడు మాట ఏంటి? తినవా అని అడిగి ఏం పెడతావే, నాకు అక్కర్లేదు. బాధ నీకెందుకుంటుందే బాధ? ఆ తాళి కడితే కట్టుకున్నాడు తినలేదని అప్పుడు ఉంటది బాధ. ఇదిగో మళ్ళీ ఈ ఊళ్ళో నీ మీద అందరూ నిప్పులు చూసినట్టు చూస్తున్నారంటే కారణం ఈ పటాలం పాండు. నేనే గాని లేకపోతే నిన్ను ఇది వరకు సంపుకు తినుండేవారే. మళ్ళీ అదేటోనే నీ దగ్గరకు వచ్చి ముచ్చటగా మాట్లాడాలనుకుంటానా?
నువ్వేమో నన్ను చూస్తే చిరుబుర్లాడతావే. మళ్ళీ నువ్వు దెబ్బ పండులాగా తయారైనప్పటి నుంచి ఎప్పుడైనా నీ మీదనే చెయ్యేశానే చెప్పు. మళ్ళీ నువ్వంటే నాకెందుకో ఎంతో త్యాగే. ఈ అన్న మనసు చల్లగా ఉంది పక్క ముద్దయ్యే. మల్లెపూల మవ్వేసిందమ్ము పిల్లగాలి దెబ్బేసిందమ్ము. మల్లెపూల మవ్వేసిందమ్ము పిల్లగాలి దెబ్బేసిందమ్ము. వాన జల్లు వచ్చేసింది వలపు ముళ్ళు గుచ్చేసిందమ్ము. మల్లెపూల మవ్వేసిందమ్ము పిల్లగాలి దెబ్బేసిందమ్ము. బయట పెట్టలేని మనసుంది కొన్నాళ్ళు, మనసు విప్పి చెప్పలేని వయసుంది ఇన్నాళ్ళు. మాట బయట పెట్టలేని మనసుంది కొన్నాళ్ళు, మనసు విప్పి చెప్పలేని వయసుంది ఇన్నాళ్ళు. మంచి రోజు చూశాను మా పటేళ కాశాను, మల్లె పూలు తెచ్చాను పెట్టబోయి తిన్నాను. తీపి వెయ్యేళ్ళు ఈ వాపు వందేళ్ళు, ఆ తీపి వెయ్యేళ్ళు ఈ వాపు వందేళ్ళు. నా ప్రేమ అనవాళ్ళు నిలవాల శానాళ్ళు. మల్లెపూల మవ్వేసిందమ్ము పిల్లగాలి దెబ్బేసిందమ్ము. వాన జల్లు వచ్చేసింది వలపు ముళ్ళు గుచ్చేసిందమ్ము. మల్లెపూల మవ్వేసిందమ్ము పిల్లగాలి దెబ్బేసిందమ్ము. రాయి మీద పూలు గాలి రాగం ఒకటి తీస్తుంటే, గుండె మీద దెబ్బ తగిలి కంటి వాన పడుతుంటే. రాయి మీద పూలు గాలి రాగం ఒకటి తీస్తుంటే, గుండె మీద దెబ్బ తగిలి కంటి వాన పడుతుంటే. కన్నీరు కలిపాను వలపంత తాగాను, కైపెక్కి పాడాను కైతక్కలాడాను. ఈ ఆట మూన్నాళ్ళు ఆ పాట నూరేళ్ళు, ఈ ఆట మూన్నాళ్ళు ఆ పాట నూరేళ్ళు. నా బ్రతుకే నీ పాటై నిలవాల శానాళ్ళు. మల్లెపూల మవ్వేసిందమ్ము పిల్లగాలి దెబ్బేసిందమ్ము. వనజల్లు వచ్చేసింది వలపు ముళ్ళు గుచ్చేసిందమ్ము. మల్లెపూల మవ్వేసిందమ్ము పిల్లగాలి దెబ్బేసిందమ్ము. మల్లెపూల మవ్వేసిందమ్ము పిల్లగాలి దెబ్బేసిందమ్ము. Wow!
బాగా తన్నావు గాని నా సరుకు దుకాణం మొత్తం పోయాయి గురు. వీడికైనా నష్టాన్ని వీళ్ళ దగ్గర వసూలు చేసి కట్టించు. డబ్బులు లేకపోతే తగిన పనిష్మెంట్ అదే గురు. రేపంట్రా చెప్పండి. నా సిట్టు తల్లి నీ సిట్టు కొమ్మ మీదనే చూడాలరా. ఏంటమ్మా ఇలాగైనా ఉయ్యాలో కూడా ఆడపిల్లలాగా. నేను ఆడపిల్ల సరేగాని ఉయ్యాలు గాని ఊగితే టాప్ గీర్ లో ఊగాల. నువ్వు నేను ఊగుతా రాపరావు ఊపరా. ఎటువరు నువ్వు చూడమ్మ సిట్టలే. తిలకలూరుపేట తిలకల బజార్ చూడగా మళ్ళీ ఆగిపోయింది. పోనీయం దీనికెట్టయిందని ఏంట్రా ఇంత వేడెక్కిపోయింది గురు. ఇంజిన్ మంచి కాక మీద ఉంది దగ్గరలో నీళ్ళు ఎక్కడ ఉండే పట్రా పో. అలాగే గురు. గురు చీటికలో తెచ్చేట తిలకలూరుపేట తిలకల బజార్ తిలకలూరుపేటలో తిలకలం. ఈ ప్రపంచంలో పటాలం పాండు కన్నెత్తి చూసేది ఒకే ఒక దాన్నిరా, అది నా మల్లిరా, నా బంగారు మల్లి. ఒరే ఇంతకాలం ఇద్దరు ఒకే సూర్య కింద బతికినా దాన్ని కన్నెత్తి చూడలేదురా. కానీ దాని మీద ఎవడైనా కన్నేశాడు ఆ నా యాలి గుడ్లు పీకేస్తాను. అందాలు కావాలి ఆనందాలు కావాలి అనుభవాలు వెదజల్లి అమ్మాయి కావాలి అమ్మాయి కావాలి.
నువ్వే ఊగుతావా? సుమతి, మీ మావయ్య ఉయ్యాలు ఊగినట్టు ఎవరు ఊగలేరే. నార్మి వే చూస్తావా? అది నీ తరం కాదు. తప్పండి తప్పండి. మీ చెల్లెలు కళ్ళు పోయాయి. మా చెల్లికి తలకి దెబ్బ తగిలింది అమ్మగారు. దాని కళ్ళు చదృష్టం ఉందో లేదో మా మామ దాన్ని చూశాడంటే పిచ్చోడైపోతాడు. ఏం చేస్తామే, అంత కర్మ. రోజులు బాగా లేకపోవటం కాకపోతే నిక్షేపం లాంటి పిల్లకి ఈ అనర్థం ఏమిటి? ఏడవకే కళ్ళొస్తే కొండకొస్తానని ఆ ఏడు కొండల వాడికి మొక్కుకో. యాత్రకి ఖర్చులు నేనిస్తాను. మరి తన వైద్యాన్ని ఖర్చులు నేను ఎక్కడి నుంచి తీసుకురాను అమ్మగారు? ఎంత అవుతుంది ఏమిటి? 25-30 అవుతుందన్నారండి. ఇంతేనా? ఏదో చేద్దాంలే. నువ్వు రాలేదు, ఇంట్లో కూరగాయలే లేవు. వెళ్ళు, ముందు ఆ వంట సంగతి చూడు. అలా ఏడుస్తూ నుంచోక వెళ్ళు. అలాగే ఉంది, చూపు రాలేదు. అయితే ఇక నువ్వు పనికి రావా? రాకపోతే మా బతుకులు ఎలా జరుగుతాయి చిన్న బాబు? వస్తాను. పని అయిపోయింది అమ్మగారు, ఇప్పటికి తీసుకెళ్ళు, తర్వాత మళ్ళీ ఇస్తాలేవే. అలాగే అమ్మగారు. మీ చెల్లెలు ఇంటికి వచ్చాక ఓసారి వచ్చి చూస్తాలే. ఎందుకే బాధపడతావు, వెళ్ళు. స్వామి, నా చెల్లికి చూపి స్వామి, నీ గుండ్రాలకు వస్తాను. నా చెల్లిని రక్షించు స్వామి, రక్షించు. అచ్చా అచ్చా నోకు. మా గురు ఉప్పు చేప పప్పు చారా చారా
आराम के बच्चे हमकोटे मा गुरुगार वच्चारु एं कावाल कनुक्को నేనెవనో తెలుసా? పటాలం పాండు శిష్యుండ్రా, అమ్ము కుట్టి కావాలరా గొర్రె తోక నా కొడక. పప్పు చార దెబ్బ తెలిసిందరా? ఉప్పు చాప పప్పు సార్, ఉప్పు చాప పప్పు సార్, గురు ఉప్పు చాప పప్పు సార్, గురు 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 ఉప్పు సార్ పప్పు సార్ గారు జైలు తిరిగి వచ్చేసాడు గురు. నన్ను కొట్టాడు గురు. నేను పటాలం పండు శిష్యుని, మా గురువు గారు చెప్పాడంటే నిన్ను చొక్క తీరెత్తాడన్నాను గురు. డోంట్ కేర్, నిన్ను పప్పు సార్ ఉప్పు సార్ పలాగా నంచుకుంటాను అన్నాడు గురు నా కొడుకు. నేనెవరు తెలుసుగా, జాగ్రత్త పెట్టుకో లేదా లేడిపోతుంది. రా గురు. మా గురువే ఇంకెంతుంది? ఇంకేదండి సైకిల్. తక్కువ తక్కువ, పైల్వాన్ పప్పు చారుకి దారి. పోరా ఉప్పు చేప, ఇది మిలిటరీ లారీరా, గుద్దుకుంటే మీ పప్పు చారుగాడు పప్పులుసైపోతాడు. పప్పు సార్ నా కొడక, ఉప్పు శాపలాగా పార్సల్ చేసి పంపిస్తాను రా దొంగ నా కొడక. ఆ
గూట్లేనాయాళ్ళ ఈ పటాలం పాండుకు మిలిటరీ సెల్యూట్ చేయండిరా. వస్తావా అమ్ము కొట్టి చెక్కేద్దాం చిన్న పట్టణం వస్తావా, వస్తావా అమ్ము కొట్టి చెక్కేద్దాం చిన్న పట్టణం వస్తావా. వస్తావా అమ్ము కొట్టి చెక్కేద్దాం చిన్న పట్టణం వస్తావా. చెంగావి చీరైస్తాను సరిగంచు రైకతస్తాను. కప్పుకోవే కన్నె సొగసు అమ్ముకుటి హరే హరే, కప్పుకోవే కన్నె సొగసు అమ్ముకుటి. కనుపడితే దిష్టి తగిలేని అమ్ముకుటి. వస్తావా అరే వస్తావా అమ్ము కొట్టి చెక్కేద్దాం చిన్న పట్టణం వస్తావా. కాజా కావాలా అరే గోంగూర చట్నీ కావాలా, కోటయ్యా కాజా కావాలా గోంగూర చట్నీ కావాలా. తెలుగు తిండి తినిపిస్తా అమ్ము కుట్టి, తెలుగు తిండి తినిపిస్తా అమ్ము కుట్టి. తెలుగు వాళ్ళ కోడలవుతావే అమ్ము కుట్టి. వస్తావా అరే వస్తావా అమ్ము కొట్టి చెక్కేద్దాం చిన్న పట్టణం వస్తావా. మల్లె పూలమ్మ బేసిందమ్మో, పిల్లగాలి బేసిందమ్మో. ఏ నారాయణమ్మా మా ఇంటి ముందు పంచాయతీ పెట్టారు, మా మళ్ళీ ఎక్కడ? అది ఇక్కడ ఎందుకు ఉంటుందిరా పిచ్చోడా? నువ్వేమో ఊళ్ళని బలాదూరు తిరుగుతావు, అదేమో ఇక్కడ దాని బాధ అది పడుతుంది. ఎదుగో నా బాధలో దాని బాధలో ఒకటే కాని నేనేం ఊరి మీద బలాదూరుగా తిరగడం లేదు, వ్యాపారం మీద తిరుగుతున్నా. వ్యాపారం? అవును, మా మళ్ళీ ఎక్కడ నారాయణమ్మా? మొన్న సుమతి పళ్ళో పడిపోయింది, తలకి దెబ్బ తగిలింది. చెప్పింది నిజమా? సుమతి ఏమైంది? నా బంగారు తరకు ఏమైంది?
కళ్ళు కనిపించడం లేదు. తల్లి బాగు చేయటది ఏం కావాలైనా ఇస్తాం, ఎంత డబ్బైనా సరే తెస్తాం. కానీ తలసిక్కలే సూప్రవాలి బాబు, సూప్రవాలి. ఇక్కడ మేము చేయగలిగింది ఏమీ లేదు. తలకు తగిలిన గాయం కంటి నరాలను పూర్తిగా దెబ్బతిచ్చింది. నీరో సత్యం చూపించడం మంచిది. అలాగే చూపిస్తాను బాబు, తప్పకుండా చూపిస్తాను. కానీ నాకు తలని మాట చెప్పండి బాబు, నా చెట్టు తలకి కళ్ళున్న ఏమవుతాయంటారా? మరేం పర్వాలేదు, అమ్మాయిని ఇంటికి తెచ్చింది. అదే బాబు, తప్పకుండా తీసుకెళ్తాను. అమ్మా చుట్టాలి, నీ కన్నా నేను మా చేస్తానే, నీ బాగున్నాయే. కొన్నంత బాగైనప్పుడు నీకే అల్లి. చాలు మాయా, తినమ్మా. నా కోసం నా బంగారం తెలియదు ఒక ముద్ద. ఏదోనమ్మా, నాకు కాలు చెయ్యి ఇరిగి మూలన పడితే ఒక ముద్దెడతామనుకున్నాను. కానీ కానీ నేను నీకు పెట్టాల్సి వచ్చింది కదమ్మా. బావయ్యా, 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 నా కళ్ళు ఇంకా కనిపించకపోతే నువ్వే నా దగ్గరుండి అన్నం తీపిస్తావమ్మా. అంత మాటలు, నీ కళ్ళు రాకపోతే నా కళ్ళు నీకు ఇస్తానమ్మా. నీ కళ్ళు ఎట్టుకుని ప్రపంచం అంతా చూసి బతుకుతాను అమ్మా. చెట్టమ్మా మాయా, ఏడాది మాయా, అయినా నీ కళ్ళు ఎందుకు రావమ్మా? నీవు రత్నం లాంటి కళ్ళు చూడమ్మా. అవసరమైతే నిన్ను మన్ను ఏకొచ్చేసి డబ్బు సంపాదిస్తాను. నీ కళ్ళు తెప్పిస్తానమ్మా, నీ కళ్ళు తెప్పిస్తాను. ఎడవకమ్మా, ఎడవకు, ఎడవకు, నా చెట్టు తల్లి ఎడవకమ్మా, ఎడవకు. గురు ఎలా పోనిస్తామా? నా చెట్టు తల్లి అంటే ఏమనుకున్నావురా? నువ్వేమో కళ్ళతో చూస్తావు, అదేమో మనసుతో చూస్తుందిరా. అవును, ఏంట్ర కథ? మన సావుకారు రోడ్ బుక్ చేశాడు గురు. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి రాకపోతే లారీ తాళాలు అక్కడమ్మని అన్నాను. ఏంటన్నాడు? లారీ తాళాలు. నిన్ను వాణ్ణి కలిస్తుంటా సన్నావు. 1000 రూపాయలు సంపాదించారా అప్పుడు లారీ దిగారా? ఏ మళ్ళీ నేను చెప్పేది జాగ్రత్తగా అయినా. నా సిట్టి తల్లిని పెద్దదాడి దగ్గర తీసుకెళ్ళి ఎంత డబ్బైనా సరే బేరం చేయకు, నేను సంపాదించి తీసుకొస్తానే. నాకు దాని కళ్ళు బాగు కావాలి అంతే. ఇదిగో లోడ్ ఎత్తారని కబురు వచ్చింది. 1000 రూపాయలు ఎత్తుకుని మళ్ళీ నీ మొహం చూస్తాను. నీ వచ్చేలోగా నా చిట్టి తల్లి కళ్ళు విప్పి లేడిపిల్లలాగా గెంతుతూ నాకు ఎదురు రావాలి. అర్థమైందా? చిట్టి తల్లి నీ వెళ్ళొస్తానమ్మా. నీ కళ్ళు సంపాదించేంత వరకు నీ కళ్ళు కూడా ముట్టుకోను. నీ మీద వచ్చేసి చెప్తున్నానమ్మా. రే కుదరా. అలాగే అరే కురాడా, పటాలం పాండు లారీ వచ్చింది, సరక ఇచ్చే.
ఇప్పుడు తాగుడు మానేశాను బాబు. వద్దులేపు. వెంటనే ఆపరేషన్ చేయాలమ్మా. నరాలు పచ్చిగా ఉండగానే చేయడం ఎంతైనా అవసరం, లేకపోతే జీవితం అంతా గుడ్డిగానే ఉండిపోతుంది. బాబు, ఆ ఆపరేషన్ తమరే చేసి పుణ్యం కట్టుకుని బాబు. అది సులువుగా జరిగే పని కాదమ్మా. ఎంత లేదన్నా 2000 రూపాయలు కావాలి. బాబు, పాచి పని చేసుకుని బతికేదని అంత డబ్బు నాకెక్కడిది? నా మీద కనికరం చూపించి ఆపరేషన్ జరిపించండి. బ్రతకంతో తమ ఇంట్లో పనిచేసి రుణం తీర్చుకుంటాను. చూడమ్మా, ఇది నా ఒక్కడి వల్ల జరిగే పని కాదు, ఇంకా 3-4 స్పెషలిస్ట్తో పని. సరే, నా డబ్బు ఇవ్వక్కర్లేదు, కానీ వాళ్ళందరూ అలా ఊరుకోరు. వైద్యానికి మందులు కొనాలి, అవన్నీ నా దగ్గర ఉండవు. ఏదేమైనప్పటికీ కనీసం 1500 అన్న లేకపోతే పని జరగదు. అంతేనా బాబు? అంతకన్నా నేనేం చేయగలనమ్మా? ఆ చూడు, ఈ ఆపరేషన్ 4 రోజుల్లోగా జరిగి తీరాలి. అది ఏమాత్రం లేకున్నప్పటికీ చాలా ప్రమాదం, అది మాత్రం మర్చిపోకు. పరిడియా, మా మామలారు ఎప్పుడు వస్తుంది? మే మామలారయ్యా, మే మామ పటాలం మామే కదే. లోడ్ వచ్చిందంటే ఇంటి సూపే ఉండదు ఆడికి. ఏ డంకల్ రంకుల్లో తిరుగుతున్నాడు, పెద్ద గరణా దూపుతాడు. సిగ్గైనా లేదు, పేన కోడలివి పాస్ పని చేసుకు బతుకుతున్నావు. మళ్ళీ ఆయన నమ్ముకున్నావంటే నిన్ను నీ చెల్లెల్ని నట్టేట్లో ముంచుతాడు అంతే. బాగా కడుగు వెధవ, వారానికి ఒక్కసారి కడుగుతావు. కారు కడగడానికి టైం సరిపడలేదు అమ్మగారు. ఇంకా ఇయ్య అవుని పోత నువ్వు నుంచి వచ్చేవారు చేయవే చాలు. పిలిచారా అమ్మగారు? ఆ ఘనకార్యం చేస్తాడు, వాడికి ఇంత అన్నం పెట్టు. పొద్దుటి నుంచి రుసరుసలాడిపోతున్నాడు. అమ్మగారు, ఏమిటి? మా చెల్లి ఆపరేషన్కి 1500 కావాలన్నారు. పాతికో పరకో అయితే పర్లేదు, కానీ అంత డబ్బు నేను మాత్రం ఎక్కడి నుంచి తేనే? పంత డబ్బు ఇంకా చేతికి రాలేదు. సరేలే, 200 ఇస్తాను, తీసుకెళ్ళు. మిగతాది నీ తంటాలు నువ్వు పడుకో. ఇప్పటికింత దొరికింది బాబు. నర్స్, ఎనస్థీసియస్ట్ మీనన్ కీను న్యూరో సర్జన్ శేఖర్ కి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ముందు పేషెంట్ నిర్పించేసుకో. చూడమ్మా, మిగతా సొమ్ము ఏర్పాటు చేసాక ఆపరేషన్ జరిగేది, అర్థమైందా? ఏంటి బాబు? మిగతా సొమ్ము ఏర్పాటు చేసాక ఆపరేషన్ జరుగుతుంది.
కొనగోట మీటాలనుది ఎర్రని అధరాల చవి చూసి చూసి ఎర్రని అధరాల చవి చూసి చూసి నల్లని జడతోటి సయ్యాటలాడి చేరాలి చేరాలి సురలోకమే అనురాగ మేఘమాల ఆవేశ దీప జ్వాల మోగ భావాలు కురిపిల్చవే మోహతాపాలు రగిలించవే రావేల రావేల నా చెంతకు చంద్రు బాబు చంద్రు లేపేవాళ్ళు లేకపోతే రోజల్లా నిద్రపోతావు. బారుడి ప్రొద్దెక్కింది, కాఫీ తాగు. ఆ మల్లి ఉంటే ఈ పనులన్నీ చూసుకునేది. ఎవరు మల్ల? నీ మేలు జన్మకి మర్చిపోలేంచిన బాబు. నిన్ను కూడా ఈ జన్మలో మర్చిపోలేను. నీ చెల్లెల గురించి నువ్వు పడుతున్న బాధ చూశాను, నేను బాధపడ్డాను. మళ్ళీ కళ్ళు పోయినా నీ చెల్లెలకి సమయానికి వైద్యం చేయించకపోతే జీవితాంతం గుడ్డిదైపోతుందేమో. ఇదేం అప్సక్రమరా, ఎప్పుడూ లేంది. మా లారీ స్టీరింగ్ అడ్డు దిగిపోయింది. బాబు, మిగతా సొమ్ము నా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళే ముందు తెచ్చుకుంటా. నేను మోసించాను బాబు, నా మాట నమ్మండి. సరే, తోటలో కొబ్బరికాయలు అమ్మిన బాపుతూ 500 రూపాయలు మా కరణం గారు తెచ్చిచ్చారండి. గుడికి వెళ్ళాలని మా డ్రైవర్ వెంకయ్య చేతికి ఇచ్చి లోపల పెట్టారా అన్నాను. గదిలో బీరువా మీద పెట్టానన్నాడండి. మళ్ళీ నేను తిరిగి వచ్చి చూసేసరికి డబ్బు కనిపించలేదు. ఇతను మీ ఇంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు? బాబు గారు, పెద్ద ఇగారు ఉన్నప్పటి నుంచి ఇక్కడ డ్రైవర్ గా పనిచేస్తున్నానండి. ఐసి. మీరు కారులో బయటకు బయలుదేరినప్పుడు ఇక్కడ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరండి, మా అబ్బాయి చంద్రు పని మనిషి మళ్ళీ ఉన్నారు. అతను ఎవరు? బాబు వంట మనిషినండి. అవునండి, అతను మా వంట మనిషి. వాళ్ళ అమ్మకు సుస్థిగా ఉందని ఉత్తరం వస్తే ఊరెళ్ళి ఈ రోజే వచ్చాడు. మీ పని మనిషి ఎక్కడ? పాపం, దాని చెల్లెలికి దెబ్బ తగిలి చూపు పోతే ఆసుపత్రికి వెళ్ళింది. మీ అబ్బాయి? షికారు వెళ్ళినట్టున్నాడు, వచ్చేస్తాడు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదండి, అందరూ పాత పని వాళ్లే, చాలా నమ్మకమైన వాళ్ళు. ఏరా వెంకయ్య, నువ్వు నిజంగా బీరువా మీద డబ్బు పెట్టావరా? బాబోయ్ బాబోయ్, అమ్మతోటండి. బీరువా లోపల 3 కోతుల బొమ్మ కింద ఈయన చేతులతో నేనే స్వయంగా పెట్టాను బాబయ్య. రేయ్, అబద్ధాలు చెప్పావో. బాబు గారు, నేను అట్టాడు మనిషిని కాదు బాబయ్య. డబ్బు కావాలంటే అమ్మగారిని. అమ్మాయి, వెండి స్టాండ్ పట్టండి.
అమ్మగారు నేను అన్నప్పుడు దొరికినాను అమ్మగారు, నన్ను నడిపించాడు అమ్మగారు, అమ్మగారు అమ్మగారు నన్ను నడిపించాడు అమ్మగారు అమ్మగారు. నా స్థితి తల్లిని పెద్దరాజు దగ్గర తీసుకెళ్ళి ఎంత డబ్బైనా సరే దేవం చేయి, నేను సంపాదించి తీసుకొస్తానే, నాకు దాన్ని కళ్ళు పోటు కావాలి అంతే. ఇదిగో లోడెత్తారని కబురు వచ్చింది, 1000 రూపాయలు ఎత్తుకుని మళ్ళీ నీ మొహం చూస్తాను. తప్పేమీ లేదే, లారీ యాక్సిడెంట్ అయిపోయింది, కిరాయి పోయింది, ఎలాగో బతికి బయటపడి ఇల్లు చేరుకున్నాను. మళ్ళీ నా చిట్ తల్లికి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నాడే? అదేంటే మాట్లాడు. ఆపరేషన్ అయిపోయింది. అయిపోయిందా? మరి డబ్బు ఎక్కడిది? మరి డబ్బు సంగతేటే? డబ్బిచ్చాక ఆపరేషన్ చేశారు. ఎవరే నీకు అంత డబ్బిచ్చింది? మాట్లాడబెట్టే నిన్నే. ఎవరిస్తే మామూ, ఈ చిటి తల్లికళ్ళు బాగుంచాను, వేళకి ఆపరేషన్ చేయించకపోతే అది బ్రతకంత గుడ్డదే ఉండేది. అందుకని ఏం చేశావే? ఎవరే నీకు అరగ్గానే దానం చేసిన మహానుభావులు ఆడది అడగ్గానే 1000 రూపాయలు ఇచ్చాడంటే మళ్ళీ నా సిట్టి తల్లి చచ్చిపోయినా భరిస్తాను గాని, ఏ నీ బతుకు పాడైందని తెలిసిందో నా ఎవరో నీది ఆడది పచ్చి రక్తం తాగుతాడే ఈ పటాలం పాండు, తెలిసిందా? జాగ్రత్త. చిగురు పట్లేరా? అరే ఒకటే కాదు, నా ఖాతాలో రండి. ఏంట్రు నీ పెళ్ళం పురుడుసుకుందా? కాదులే, నీ కాబోయే పెళ్ళనికి మంచి వ్యాపారం కుదిరింది. ఏం కుసరొద్దు, నా మీద దగ్గరితే ఉందిరా. అరే నీకు దమ్ముంటే ఇంట్లో చూపించరా ప్రతాపం. నా మళ్ళీ గురించి ఎవడైనా పల్లెత్తు మాటన్నాడు ప్రాణాలు తీసిస్తారా దొంగరా కొడకల్లారా? చెప్పిన మాట రుజువు చేస్తే నాకేమిస్తా? నీకు వందిస్తాను, దాన్ని ప్రాణం తీస్తాను. గొప్పడివే గాని ఎలా ఉందరనే అడుగు. అమ్మగారి ఇంట్లో 500 దొంగతనం జరిగింది. పోలీసులు నన్ను స్టేషన్ తీసుకెళ్లి రగదీశారు. దొంగతనం ఎవరు చేశారో, ఎవరి కోసం చేశారో నాకు బాగా తెలుసు. ఎవరు చేశారో? అమ్మగారి కొడుకు చంద్రం బాబు. ఎందుకు? నీ మళ్ళీ కోసం. నీ మళ్ళీ నేను నిలదీసి అడుగు, నిజం నీకే తెలుస్తుంది. నిలదీసి అడగడం కాదురా, దాన్ని నిలువున నలికి పడేస్తాను.
అడిగే హ్యాండిల్ ఎందుకు? ఈ రోజు దాన్ని అటో ఇటో తెలిసేస్తాను, దాన్ని రట్టు తాగుతాను. మళ్ళీ బయటికి బయటికి కాకర్లు నిన్ను నరికి పాపలు పెడతాయే. మళ్ళీ నాకు తక్కకపోయాక అది ప్రపంచంలో పట్టుకుంటాం. మనుషుల్ని కొడతాను చంపుతాను అంటాడు సార్. కమాన్ గురు, ముద్దాయి నిస్సందేహంగా ఈ హత్య చేశాడని రుజువైంది కనుక సెక్షన్ ఐపీసీ 302 ప్రకారం ముద్దాయికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తోంది. ఈవేళ అలా ఉన్నారే, ఒంట్లో బాగలేదా? ఏదైనా ఆఫీస్ వ్యవహారమా? ఏం జరిగిందండి? మళ్ళీ హత్య కేసు, ఇవాళే తీర్పు జరిగింది. కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. తప్పు చేశాడు, శిక్ష పడింది, తప్పేదే ఉంది? అదే సులోచన, ఎందుకనో ఈసారి అలా అడ్జస్ట్ కాలేకపోతున్నా. ఇంతవరకు నా సర్వీసులో నా గర్వం ఏమిటో తెలుసా? నిరపరాధికి ఎప్పుడూ శిక్ష వేయించలేదు, కానీ ఇవాళ డామిట్,
Something is wrong somewhere. Sulochana? నీకు విషయం చెప్పాలి. చెప్పండి. మనకు పిల్లలు లేరు. నువ్వు పిల్లలు కావాలని కలవరించేదానివి. ఇప్పుడు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరినైనా దత్తత చేసుకుందామా? ఒక అందమైన అమ్మాయి ఉంది, ముద్దుగా ఉంటుంది, తనకి నాన్న వాళ్ళు లేరు. పాపం, ఎవరండి ఆ పిల్ల? ఆ చచ్చిపోయిన మళ్ళీ చెల్లెలు. మేనమామ ఒక్కడే మిగిలాడు. అతనిప్పుడు జైల్లో ఉన్నాడు. ఏ మాట్లాడవే? మీరు సరేనంటే నేను కాదనేది ఉంది. గుడ్, వెరీ గుడ్. ఆ అమ్మాయిని చదివిద్దాం, పెంచి పెద్దదాన్ని చేద్దాం. పెంచిన ఆనందమే కాదు, తృప్తి ఉంటుంది. ఓకే? అలాగే. Ha ha ha!
బాబు చంద్ర నువ్వు ముందు మంచి అడి చేసుకురా బాబు. ఏమైంది బాబు చంద్ర? ఏమైంది బాబు? బాబు ఏమైంది బాబు? ఇదిగో ముందే మంచినీళ్ళు తాగు. రాత్రే వచ్చి అడుగుదాం అనుకున్నాను, మీరంతా ఆందోళనగా ఉన్నారు. అర్ధరాత్రి పోలీసులు వస్తే మరీ గాభరా పడతారని ఊరుకున్నాను. అసలు ఏం జరిగిందమ్మా? ఏం చెప్పమంటారు బాబు, మా ఇంట్లో పనిపిల్ల మళ్ళీ పోయినప్పటి నుంచి అబ్బాయి పరాకు మాటలు పిచ్చి చేష్టలు ప్రారంభించాడు. ఉన్నట్టుండి ఉలిక్కి పడతాడు. నిన్న రాత్రి వ్యవహారం మరీ ముదిరిపోయింది. ఏమిటో దెయ్యం అంటాడు, ఏమీ అంతు పట్టడం లేదు. పసివాడు కదా, భయపడి ఉంటాడు. ఎవరికైనా సైకియాట్రిస్ట్ కి, అదే మనస్తత్వం గురించి తెలిసిన డాక్టర్ కి చూపిస్తే మంచిది. టైమవుతుందంటారా అమ్మా? ఏమిటి బాబు? నేను అలా లైబ్రరీకి వెళ్ళొస్తాను. వేరే బాబు, పోలీస్ ఆఫీసర్ గారు బాబు. నమస్కారం అండి. నిన్న రాత్రి నీ వ్యవహారం అంతా విన్నారట, ఏమైందోనని. డోంట్ వరీ, నేను పోలీస్ ఆఫీసర్ గా రాలేదు. నాకు తెలిసిన డాక్టరు రంగనాథన్ గారని సైకియాట్రిస్ట్ ఉన్నారు, కావాలంటే అబ్బాయిని తీసుకువెళ్ళి చూపిస్తాను. లేదు, దేవుళ్లాగా వచ్చారు, సహాయం చేసి పుణ్యం కట్టుకోండి బాబు. అదేమిటమ్మా, కష్టంలో ఉన్న వాళ్లకి సహాయం చేయడం నా వృత్తి. ఏం చదువుతున్నావై? బిఎస్సి ఫైనల్ ఇయర్. నీకు లిటరేచర్ అంటే ఇష్టమా? అదే ఫిక్షన్, క్రైమ్ నవల్స్? నవల్స్ చదువుతానండి. చేజ్. స్మార్ట్. వస్తానమ్మా. మంచిది బాబు. రేపు అబ్బాయిని తీసుకెడతా. అలాగే. ఓకే, సీ యూ. చూస్తుంటే ఇది దెయ్యం భూతం అంటే నమ్మలేకపోతున్నాను డాక్టర్. అఫ్ కోర్స్, దేవుడు దెయ్యం ఆ కుర్రాడి మనసులో ఉన్నాయి. ఆ కుర్రాన్ని తీసుకురండి, పరీక్ష చేస్తాను. థ్యాంక్ యూ. కానీ డాక్టర్, నా మనస్సును హృదయాన్ని వేధిస్తున్న కేసిది. పేషెంట్ కుర్రాడు, కానీ సమస్య. డోంట్ వరీ, ఆ కుర్రవాణ్ణి హెప్టడైజ్ చేస్తాను. మగత నిద్రలోకి వెళతాడు, అతని మనసులో ఉన్న అనుభూతుల్ని మేల్కొంటాడు. ఆ స్థితిలో అతను మాట్లాడే ప్రతి మాటను టేప్ రికార్డు చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. విష్ బెస్ట్. థ్యాంక్ యూ. చంద్రు, మై డియర్ ఫ్రెన్, జెంట్లీ స్లీప్. నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. హాయిగా దీర్ఘంగా నిశ్చలంగా నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలని నీ మనసు కోరుతోంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదూ? అయితే నీకు రాత్రి వేళ ఎందుకు భయం? నీ కళ్ళ ముందు ఏం కనిపిస్తోంది? మల్లికి నీకు ఏదైనా సంబంధం ఉందా? ఉంది. ఎలాంటి సంబంధం? నేను, నాకు మల్లంటే ప్రేమ. అంతేనా? శారీరకంగా సంబంధం ఉంది కదూ? ఎప్పటి నుంచి వ్యవహారం ప్రారంభమైంది? ఎన్నాళ్ళ నుంచి మల్లి మీద నీ మనసు లగ్నమైంది? వివరంగా చెప్పు. చెప్తాను. మల్లికి 500 రూపాయలు కావలసి వచ్చాయి, నేనిస్తానన్నాను. మా ఇంటి వెనక ఉన్న కార్ షెడ్ లోకి రమ్మన్నాను. Thank you.
చేశాను. మళ్ళీ మీ చెల్లికి ఎలా ఉంది? ఏమిటో బాబు, ఇవాళ మిగతా డబ్బిపోతే వైద్యం ఎక్కడ మధ్యన ఆపేస్తారేమిటో అని భయంగా ఉంది చిన్న బాబు. నువ్వేం భయపడకు, డబ్బు నేనిస్తాను. చిన్న బాబు, మళ్ళీ విషవర్కే ముంచా తరసిన నీ సౌందర్యాన్ని నే కళ్ళారా చూడాలి. ఆ తర్వాతే నీ చెల్లికలు భోజించేది. ఇప్పుడు ఏ పాపం చేశాను? నా చెల్లి కళ్ళకు ముప్పు వచ్చింది. మరో పాపం చేస్తే గానీ నా చెల్లి నాకు దక్కలేదు. ఆ పాపం ఏమిటో నేను అనుభవిస్తాను. కానీ చూసి చూసి మన డ్రైవర్ కొంప కూల్చుకుని బాబు, మీరే డబ్బు తీశారని అమ్మగారితో చెప్పండి. అమ్మా, అమ్మకే తెలిస్తే చంపిస్తుంది. అయినా ఏమని చెప్పను? నాకు ఇచ్చాను చెప్పండి. ఎందుకంటే? నిజం చెప్పండి. ఈ పాపిష్టి బ్రతికే నాశనమయ్యాక నా పరువు ఎంత? మరి నా పరువు? నీకు నాకు సంబంధం ఉందని అమ్మకు తెలిస్తే ఏమవుతుంది? మీ అమ్మకు తెలిస్తే ఏమవుతుందో నాకు తెలియదు, కానీ మా మావ తెలిస్తే మాత్రం నన్ను నిలువున నరుకుతాడు. మళ్ళీ నన్ను కాస్త ఆలోచించుకొని ఈ రాత్రి 12 గంటలకి ఇక్కడికి రా. మనం ఏదో ఒకటి చేద్దాం. వస్తాను, కానీ నేను చెప్పింది మీరు చేయాలి.
మా అబ్బాయికి. ఏం పర్వాలేదు, మీ అబ్బాయిని నేను బాగు చేస్తాను, మీరేం గాబరాపడకండి. చాలా సంతోషం డాక్టర్ గారు, నేనేమి మర్చిపోను. సోవే, మరేం పర్వాలేదమ్మా, వెళ్ళండి, డాక్టర్ గారు చెప్పినట్టు చేయండి. అలాగేనండి. కంగ్రాచులేషన్స్, మీరు ఊహించిందే కరెక్ట్. ఆ కుర్రవాడే మల్లిని హత్య చేశాడు. అతను మాట్లాడిన మాటలన్నీ టేప్ లో ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ పాండు, ఐఎమ్ వెరీ సారీ అండ్ అపాలగైజ్. నిరపరాధిని జైల్లో పెట్టినందుకు బాధపడుతున్నాను. అయితే నిరస్తుడు దొరికారా సార్? దొరికాడు. ఎవరు సార్? చంద్రు. చంద్ర, నమ్మలేవు కదూ? అతని నేరాన్ని రుజువు చేసే సాక్ష్యమంతా ఈ టేపులోనే ఉంది. ఇంకా నువ్వు త్వరలోనే విడుదలయ్యేట్టు చూస్తాను పాండు. వద్దా? అవును సార్, నాకు ఈ బతికే బాగుంది. నా జీవితం ఇక్కడ ఇలాగే జరిగిపోతుంది అంతే సార్. డోంట్ టాక్ నాన్సెన్స్. నా మళ్ళీ పోయాక ఆ ప్రపంచం లేకపోయి నేనేం చూడాలి, ఏం చేయాలి? నా మళ్ళీ చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోయాను సార్, నేను చచ్చిపోయాను. ఇంకేమీ మిగలేదు సార్. పాండు, నిజానికి నేనే నేరస్తుంది సార్. నా తాగుడు, నా పనులు నన్ను ఇక్కడ తీసుకొచ్చాయి. మా మామ పోయిన తర్వాత నా నల్లి మెళ్ళు ఆ రోజే తాళిగట్టు ఉండాల్సింది, కానీ బంగారంలా చూసుకున్నాను, ఫలితం లేకపోయింది. నా మళ్ళీ నా చేతుల ముక్కి పనులు చేశారు సార్. పాండు, అదంతా మర్చిపో, మంచి బ్రతుకి వేళ ఎప్పుడూ మించిపోదు. కానీ సార్. పాండు, నేరస్తుణ్ణి శిక్షించే హక్కు చట్టానికి ఎంత ఉందో, నిరపరాధిని విడుదల చేసే అవసరమూ అంత ఉంది. బయట బ్రతకడం నీకు శిక్ష అయినా నేను చేయగలిగిందేమీ లేదు. నువ్వు విడుదల కావాలి, తప్పదు. బాధపడకు పాండు, ఇది జీవితం, ఇదే జీవితం. గుడ్ లక్. Ha 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 ha